వెల్కమ్ టు రాధా ఈ సాఫ్ట్ కంప్యూటర్ ఛానల్ అండి. ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే, మీరు వాట్సాప్లో ఏదన్నా ఫొటోస్ వస్తాయి కదండి, పీడిఎఫ్ ఫైల్స్ ఉంటాయి కదా, ఆ పీడిఎఫ్ ఫైల్స్ని మన వాట్సాప్ సిస్టమ్కి అంటే పీసీకి మన పర్సనల్ కంప్యూటర్కి కనెక్ట్ చేసుకొని దాంట్లోంచి మనం డౌన్లోడ్ చేసుకొని ఎలా ప్రింట్ తీయాలో చెప్తాను, జాగ్రత్తగా నేర్చుకోండి. ఫస్ట్ మనము వాట్సాప్ని కనెక్ట్ చేయాలి సిస్టమ్కి అంటే మనకి క్యూఆర్ కోడ్ అనేది తెలియాలండి. మన ఫోన్లో వాట్సాప్ ఓపెన్ చేసుకోవాలి. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో వాట్సాప్ ఓపెన్ చేయండి, వాట్సాప్ వెబ్ ఓపెన్ చేయండి సిస్టంలో. మన దాంట్లో వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత పైన మూడు చుక్కలు ఉంటాయి, అక్కడ వాట్సాప్ వెబ్ ఓపెన్ చేయండి. అందులో టు యూజ్ వాట్సాప్ వెబ్ గో టు వెబ్ whatsapp.com ఆన్ యువర్ కంప్యూటర్ అని వస్తుంది. ఈ ఇక్కడున్న స్క్వేర్గా ఉన్న ఫోన్లో ఉన్న స్క్వేర్గా ఉన్న తీసుకెళ్ళి ఆ క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మనకి స్కాన్ అవుతుంది అనమాట మన ఫోన్లో ఉన్నది. ఇంకోటి క్యూఆర్ కోడ్ అంటే అలా ఉంటుంది అనమాట. ఆ క్యూఆర్ కోడ్ మీద సెలెక్ట్ చేయండి, ఈ ఫోన్ తీసుకెళ్ళి అక్కడ పెట్టండి. అప్పుడు అది స్కాన్ అవుతుంది అనమాట. స్కాన్ అయిన తర్వాత మన ఫోను కంప్యూటర్కి కనెక్ట్ అవుతుంది. ఆ కనెక్ట్ అయిన తర్వాత మన ఫోన్లో ఏవైతే నెంబర్స్ ఉన్నాయో అవన్నీ కనబడతాయి. ఎవరు మనకి ఆ పీడిఎఫ్ ఫైల్ పంపించారో ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని, అదిగోండి నేను సెలెక్ట్ చేసుకొని పైన డౌన్లోడ్ అని క్లిక్ చేసేసాను, అంతే డౌన్లోడ్ అయిపోయింది. రైట్ క్లిక్ చేసుకొని అది ఓపెన్ చేసేసాను. ఓపెన్ చేస్తే అదిగోండి ఆ పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ అయింది. జేపీజీ అయినా పీడిఎఫ్ అయినా అలా ఓపెన్ అవుతాయి అన్నమాట. పీడిఎఫ్ ఫైల్ కాబట్టి A4లోనే ఉండిద్ది కాబట్టి డైరెక్ట్గా మనం ప్రింట్ ఇచ్చేసుకోవచ్చు. అక్కడ పైన రైట్ సైడ్ ప్రింటర్ సింబల్ ఉంటుంది, ఆ ప్రింట్ సెలెక్ట్ చేసుకోండి. ఇదిగోండి మనకి 3 pages ఉన్నాయని కనబడుతుంది అనమాట. మీకు 2 pages ఉంటే 2 pages కనబడతాయి, 4 pages అయితే 4 pages కనబడతాయి అనమాట. మన కంప్యూటర్కి ఏదైతే కనెక్ట్ చేసున్నాయో అంటే మన ప్రింటర్ ఏది ఏ ప్రింటర్ కనెక్ట్ చేస్తుందో ఆ ప్రింటర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎన్ని పేజెస్ కావాలి, ఇప్పుడు 10 pages ఉన్నాయనుకోండి, 2 నుంచి 5 కావాలంటే 2, 5 అట్లా 2, 3, 4 అట్లా అయినా ఇచ్చుకోవచ్చు, 2-5 అని అలా మనం సెలెక్ట్ చేసుకొని ప్రింట్ ఇచ్చామనుకోండి ప్రింట్ అయిపోయింది అనమాట. మన ప్రింటర్లో ప్రింట్ తీసుకోవడమే ఈజీ అనమాట, అంతే. చూసారు కదండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Thank you.